हाई अंडी बागुन्नारा वेलकम बैक टू माय चैनल वीडियो लो मीकु क्लिप्स ऑफ मोहर चूपिंचबोतुन्नानंडी। सो ई क्लिप्स ऑफ मोहर अनेदी काउंटी क्लेर लो उंदन्नमाट। मीरु आयरलैंड वस्ते तप्पकुंडा चूडाल्सिन प्लेसेस लो इदी फस्ट प्लेस कि वस्तुंदन्नमाट। सो चाला अंटे चाला ब्यूटिफुल गा उंटुंदंडी ఈ క్లిప్స్ ఆఫ్ మోహరు। సో దానికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు శారణ్ అండి। మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే దాని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు। సో మేము ఆల్మోస్ట్ ఈ క్లిప్స్ ఆఫ్ మోహర్ దగ్గరికి వచ్చేసామండి। ఇక్కడ మనం అట్లీస్ట్ 2 to 4 అవర్స్ వాక్ ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది। ఫుల్ డే అవుట్ ఫ్యామిలీతో వస్తే మంచిగా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది। కాకపోతే ఇక్కడ మనం కార్ పార్క్ చేసినప్పుడు అక్కడ తీసుకుంటారు, అంటే ఛార్జ్ చేస్తారండి, ఫ్రీ అయితే కాదు। కారు పార్క్ చేసిన దగ్గర మనం కార్లో ఎంతమంది ఉంటే అంతమందికి తీసుకుంటారన్నమాట, ఒక్కొక్క పర్సన్కి ఇంత అని చెప్పి। సో మేము వచ్చినప్పుడు చాలా బ్రైట్గా చాలా బాగుందండి వెదర్ అయితే। సో మీరు మంచిగా ఫుడ్ ప్యాక్ చేసుకుని వచ్చి హోల్ డే ఇక్కడ ఫ్యామిలీతో చక్కగా స్పెండ్ చేయొచ్చు। కూర్చోవడానికి బెంచెస్ ఉంటాయి ఎంట్రన్స్లో, అలానే కొంచెం మీరు క్లిఫ్స్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూడా కొంచెం దగ్గరలో కేర్ఫుల్గా కూర్చొని కూడా తినొచ్చు। సో ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి, ఎక్కడ ఏమేమి ఉందనేది, ఇక్కడ మ్యాప్ ఉంది। సో ఈ మ్యాప్ చూసుకుని మనం మంచిగా ఫాలో అయిపోవచ్చండి। అలానే ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయన్నమాట, ఇవన్నీ కూడా షాప్స్, కొంచెం సోవనీర్స్ అలాంటివన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు। ఈరోజు బాగా సన్నీగా ఉంది, అలానే బాగా విండీగా కూడా ఉందండి। సీ దగ్గరకు వస్తే ఎలా అయినా ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా విండ్స్ అవి। సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఇలా కూర్చోవడానికి బాగుందండి, బెంచెస్ అవి కూడా ఎక్కువగా ఉన్నాయి, మంచిగా మనం ఫుడ్ తెచ్చుకుని హ్యాపీగా ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు। సో ఇక్కడ క్లోత్స్ షాప్ అవి కూడా మీకు కనిపిస్తున్నాయి కదా। సో ఇంకా ముందుకెళ్తే మనకి అక్కడ టాయిలెట్స్ ఉంటాయి, అలానే తర్వాత ఒక గిఫ్ట్ షాప్ కూడా ఉంటుందండి, ఈ రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా। ఇప్పుడు లోపలికి వెళ్దాం, ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంటారు, ఇది వచ్చేసి గిఫ్ట్ షాప్ అండి। సో గిఫ్ట్ షాప్లో మనకి కావాల్సిన సోవనీర్స్ అలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు, చాలా వెరైటీస్ ఉంటాయి, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి అనుకోండి। అలానే అటు వెళ్తే లెఫ్ట్ సైడ్కి మనం టాయిలెట్స్కి వెళ్ళొచ్చు అన్నమాట। బ్లూ వాల్ కనిపిస్తుంది కదా, వైట్ పోస్టర్తో అటు పైకి వెళ్తే కెఫే ఉందండి, ఇటు లెఫ్ట్ సైడు మీకు బ్యావరేజెస్ లాంటివి తీసుకోవడానికి చిన్న షాప్ కూడా ఉంది। వాళ్ళు వెళ్తున్నారు కదండి స్ట్రైట్గా, సో అది వచ్చేసి టాయిలెట్స్ అన్నమాట। సో ఇక్కడ టాయిలెట్స్లో మీకు ఒకటి చూపిస్తాను। సో ఇది ఎందుకు రికార్డ్ చేశానంటే ఆ హ్యాండిల్స్ ఉన్నాయి కదా అది డ్రయర్ అండి, సో డిఫరెంట్గా ఉంది కదా అని రికార్డ్ చేశాను। సో ఇప్పుడు మనం బయటకు వచ్చేస్తున్నాం, ఇది గిఫ్ట్ షాప్ నుంచి బయటకు వచ్చి చూస్తే మనకి ఇలా ఉంటుందన్నమాట। ఇక్కడ క్లిప్స్ ఆఫ్ మోహర్ అని ఇది ఒక మాన్యుమెంట్ ఉంచారు, చాలా బాగుంది। ఇక్కడ మనం నుంచి మంచిగా ఫొటోస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు అన్నమాట, కాకపోతే చాలా అంటే చాలా విండీగా ఉంది, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, చాలా భయంకరంగా ఉందన్నమాట వెదర్ అయితే, ఐ మీన్ భయంకరం అంటే చాలా విండీగా ఉందని అలా అంటున్నాను। సో ఇప్పుడు మీకు 360 డిగ్రీస్లో కూడా ఒకసారి రికార్డ్ చేసి చూపిస్తాను, చూద్దాం। సో అక్కడ కనిపిస్తుంది కదా అదేనండి క్లిప్స్ అన్నమాట, అవన్నీ కూడా ఇటు లెఫ్ట్కి వెళ్తే అటు రైట్కి వెళ్తే కూడా ఉంటాయి। సో ఇది 360 డిగ్రీస్లో నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను। సో ఇటు వెళ్తే కూడా ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, సో కొంచెం
ఇటు రైట్ సైడ్ టాయిలెట్స్ ఉన్నాయండి. దాని నుంచి బయటకు వస్తే ఇలా మనకి సీ కూడా కనిపిస్తుంది. అలా ఇక్కడ కొన్ని కౌస్ ఉన్నాయన్నమాట. సో అవి కూడా మనల్ని వింతగా చూస్తున్నాయి చూడండి. సో ఇప్పుడు మనం క్లిప్స్ వైపు కూడా వెళ్దాం. సో మీకు ఇక్కడ నుంచే కనిపిస్తుంది కదా దూరంగా క్లిప్స్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇటు మేము రైట్ సైడ్కి వెళ్తున్నామంట, రైట్ సైడ్ నుంచి వెళ్తూ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆ క్లిప్స్ని రికార్డ్ చేశాను. ఇక అక్కడ టవర్ హౌస్లా కనిపిస్తుంది కదా, అటువైపు వెళ్తున్నాం మేము ఇప్పుడు. చాలా అంటే చాలా విండీగా ఉందండి, మీకు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వినిపిస్తూ ఉంటుంది, విండ్స్ యొక్క నాయిస్. వేవ్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో ఇక్కడ ఒక ఆయన మ్యూజిక్ వాయిస్తూ ఉన్నారు, సో అది కూడా రికార్డ్ చేశాను. సో అక్కడ కనిపిస్తోంది కదా ఆ టవర్ని, ఓబ్రైన్స్ టవర్ అంటారండి. సో దానిలో కూడా మనం వెళ్ళి పైకెక్కి చూడొచ్చు అన్నమాట. సో ఇప్పుడు టవర్ చుట్టూ ఒకసారి మీకు చూపిస్తాను. ఇటు రైట్ సైడ్ టవర్కి రైట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు అన్నమాట మనం వాకింగ్కి కావాలంటే. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ క్లిప్స్ కూడా. ఆ ఓబ్రైన్స్ టవర్కి రైట్ సైడ్ అండి ఈ క్లిప్స్ వచ్చేసి. సో ఇప్పుడు మేము టవర్ లోపలికి వెళ్తున్నామండి, నేను బయట రికార్డ్ చేయటం మర్చిపోయాను. సో టవర్ లోపల పైకి వెళ్తున్నాం. టూ ఫ్లోర్స్లా ఉంటుంది, అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, తర్వాత పైన టెర్రస్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకసారి చూద్దాం సీ వ్యూ. చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు మేము ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి టెర్రస్ పైకి కూడా వెళ్తున్నామండి. సో టెర్రస్ నుంచి ఇలా కనిపిస్తుంది మనకి సీ వ్యూ. ఇలా పింక్లా ఉంది కాబట్టి మధ్యలోంచి రికార్డ్ చేశాను. చాలా బాగుంది కదా వ్యూ వచ్చేసి. సో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఈ నేమ్స్తో ఐలాండ్స్ ఉంటాయండి, వాటి పేర్లు అనమాట అవి. సో ఇప్పుడు మేము ఈ టవర్ దిగేసి టవర్కి లెఫ్ట్ సైడ్ ఉన్న క్లిప్స్ వైపు వాక్ చేస్తూ వెళ్తున్నాం. సో లెఫ్ట్ సైడ్ నుంచి ఈ టవర్ చూస్తే చూసారా చాలా దూరంగా బాగుంది వ్యూ అయితే. తర్వాత క్లిప్స్ చూడండి ఎలా ఉన్నాయో, మీకు జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ చూడండి ఒక చిన్న పీస్ ఎలా సపరేట్ అయిపోయి ఉందో. ఇక్కడ నుంచి చూస్తే ఓబ్రైన్స్ టవర్ చూడండి. సో ఇలా బ్యారియర్స్ పెట్టేశారండి, ఎందుకంటే ఇదివరకు దగ్గరగా వెళ్ళటానికి ఉండేది, ఇప్పుడు ఇలా బ్యారియర్స్ పెట్టేశారు. ఎందుకంటే చాలామంది పీపుల్ దగ్గరకంటూ వెళ్ళి ఫొటోస్ తీసుకుంటాం వల్ల దానిలో పడిపోయి చాలామంది చనిపోయారన్నమాట. సో అందుకని ఇలా బ్యారియర్స్ పెట్టారు. మన ఇండియన్ స్టూడెంట్ ఒక అబ్బాయి కూడా దీనిలో పడి చనిపోయారండి. ఇది చూడండి ట్రాక్టర్ని వెనకాల గ్రాస్ కట్టింగ్ చేసేదాన్ని తగిలించి ఈ విధంగా గ్రాస్ కట్ చేస్తున్నారు. అంటే ఎక్కువ గ్రాస్ కట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలా చేస్తారన్నమాట. సో ఇక్కడ నుంచి ఆ సపరేట్ అయిపోయింది చూడండి
ఆ పీసు ఎంత బాగుందో వ్యూ అయితే ఈవెన్ వేవ్స్ కూడా. ఇక్కడ చూడండి బర్డ్స్ అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, బర్డ్స్ తిరుగుతూ ఉన్నాయి. లాస్ట్ క్లిప్ దగ్గర లైట్ హౌస్ ఉందండి, మేము అక్కడ వరకు వెళ్ళకుండా బ్యాక్కి తిరిగి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇదంతా కూడా బ్యారియర్ మీకు కనిపిస్తుంది కదా, చూడండి ఎంత దగ్గరగా ఉందో. సో ఇదంతా కూడా వర్షం వల్ల ఇలా అయిపోయినట్టుంది. మేమైతే ఇది థర్డ్ టైం అండి ఇక్కడికి రావటం. సో ఇక్కడ సాయిల్ చూడండి ఎలా ఉందో, చూసారా? సో వర్షాలు ఎక్కువగా ఉంటాయి కదా, సో దానివల్ల బాగా కుంగిపోయి నేల కిందికి పడిపోతూ ఉంటుంది కదా. సో అందుకే ఇలా బ్యారియర్స్ పెట్టారు. మరి చూసారా వాళ్ళు అక్కడ నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారనమాట. అలానే చాలామంది దగ్గర కంటా వెళ్ళి కిందకు పడిపోయి చాలామంది చనిపోయారు, దానికి మెమోరియల్గా ఇది పెట్టారండి. ఇక్కడ ఇదేనండి క్లిఫ్స్ ఆఫ్ మోహర్. మీరు ఐర్లాండ్ వస్తే తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అన్నమాట, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ని మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి, మరియు గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.